ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే సంతానలేమి సమస్యలు ముఖ్యంగా ఇది ఎవరికంటే ఇది స్త్రీలకి సంతానం కలగకపోవడానికి కారణాలు అంటే చూడండి ముఖ్యమైన ముఖ్యంగా ఏంటంటే చాలామందికి స్త్రీలకి వచ్చేసి మ్యారేజ్ అయినాక ఒక టెన్ టెన్ ఇయర్స్ అయ్యి సిక్స్ ఇయర్స్ అయ్యి ఓ చాలామందికి ట్వంటీ ఇయర్స్ వరకే కానీ వెయిట్ చేస్తుంటారు అయితారు అవుతారు అంటే వాళ్ళకి ఏంటంటే మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే స్త్రీలకి సంతానం కలగకపోవడానికి ముఖ్యమైనది ఏంటంటే గర్భ సంచిలో నీటి బుడుగలు మీకు తెలుసు చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తారంటే వాళ్ళు స్కాన్లో చెప్తారు నీకి నీటి బుడుగలు ఉన్నాయమ్మా చాలామంది ఏంటంటే గర్భంలో వేడి కలగడం గర్భ గర్ గర్భ సంచిలో గడ్డలు కావడం దాంతోపాటు వాళ్ళకి ఏంటంటే అధిక వేడి వల్ల కానీ పిల్లలు కలగరనమాట ఎందుకంటే అధిక వేడి వల్ల ఏమవుతుందంటే మా కలిసినప్పుడు ఏమైతుందంటే అది పిండంలోకి వెళ్ళగానే ఏమైతుంది పల్చబడిపోతుంది అప్పుడు ఏమైతుందంటే గర్భము దాల్చకుండా మొత్తం పిండం మొత్తం ఏమైతుందంటే ఎగిరిపోతుంది అనమాట దానివల్ల కానీ పిల్లలు కారు చాలామంది చూడండి పల్లెటూర్లలో ఏం చేస్తుంటారు అంటే పిల్లలు కాకుండా టెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఫంక్షన్స్ కానీ వెళ్తూ వెళ్ళరు ఎందుకంటే అడుగుతారు అమ్మ నీకు ఎంతమంది పిల్లలు వెళ్ళగానే ఏమంటారు మీకు ఎంతమంది పిల్లలు అంటారు పెళ్ళైందంటే అంటే మనం చెప్పుకోవడానికి కానీ చాలా సిగ్గుగా చాలా బాధపడుతుంటాం కృంగిపోతుంటాం కృంగిపోతుంటాంపాటు వీళ్ళకి ఏంటంటే నెలసరి సమస్యలు ఉంటాయి అంటే తెల్లబట్ట ఎర్రబట్ట రావడం వల్ల కానీ వాళ్ళకి పెద్ద సమస్య దాంతోపాటు థైరాయిడ్ ఉంటుంది కదా థైరాయిడ్ వల్ల కానీ పిల్లలు కాకపోవడానికి కారణం ప్రధాన కారణం గర్భ సమస్యలు తొలగిపోవడానికి ఒక మూలిక ఉందండి ఆ మూలిక ఏంటంటే దుస్రతీగ దీన్ని పల్లెటూర్లలో చాలా మందికి తెలుసు దుస్రతీగ అనేది దీన్ని తీగ అని కానీ అంటారు దీనివల్ల ఏంటంటే గరుడ దుస్రతిగ వల్ల మెయిన్గా ప్రధానంగా దుస్రతీగ వల్ల ఉపయోగాలు ఏంటంటే అధిక వేడి తగ్గిస్తుంది చూడండి ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనకి అధిక వేడి వల్లనే పిల్లలు కాకపోవడానికి ప్రధాన కారణం అని చెప్పాము ఆ అధిక వేడి తగ్గిస్తే ఏమవుతుంది మనకి అంటే రెమిడీ అనేది ఉపయోగపడుతుంది దాంతోపాటు ఏమంటే మనకి బ్లడ్ లెవెల్స్ కానీ బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి దాంతోపాటు మనకి ఏమై ఏమవుతుందంటే దుసృతిగ వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా చెప్పాను గడ్డలు ఉంటాయి గర్భసంచిలో గడ్డలు ఉంటాయి అవన్నీ మనకి తొలగిపోతాయి అన్నమాట దీని ప్రధానంగా ఏందంటే దుసృతిగని ఇంతకుముందు చెప్పేవాళ్ళు పూర్వీకులు దుసృతిగని ఒక మనకి గర్భం చుట్టూ చుట్టుకున్నా కానీ పిల్లలు అయ్యేవాళ్ళు అప్పట్లో అంటే దానికి అంత బలమైనది దుస్రతీగ అనేది మనం ఈ దుసృతీగని ఎలా వాడాలనో చెప్తాను ఇప్పుడు మీకు రెమెడీ ఒక లేహం మాదిరి తయారు చేసుకొని ఇది వచ్చేసి దుస్రతీగ ఆకులండి ఇవి ఇలా ఉంటాయి ఈ దుసర తీగ ఆకులను తెచ్చుకొని నీళ్ళలో ఇట్లా నానబెట్టి ఇట్లా 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 చేసి బాగా మెత్తగా చేసుకొని దీని ఏం చేయాలంటే బాగా పిండాలి బాగా గట్టిగా రసం వచ్చేటట్లు ఇట్లా పిండాలన్నమాట ఈ విధంగా మనం ఇట్లా పిండాలి ఇట్లా పిండినట్లయితే దానిలో ఉన్న రసం ఉంటుంది కదా ఈ పిప్పి తీసి పక్కకు పెట్టాలి రసం మాత్రమే తీసి పెట్టినట్లయితే అది గడ్డగా కడుతుంది మొత్తము ఏదో ఈ విధంగా మనకి గడ్డ కడుతుంది ఇదంతా ఇట్లా అట్లా రసం పిండినాక కాసేపు ఒక ఐదు నిమిషాలు అట్లే పెట్టినట్లయితే అయినా ఇట్లా గడ్డ కడుతుంది మొత్తం ఈ విధంగా గడ్డ కడుతుంది మొత్తం ఇట్లా గడ్డ కట్టిన దాన్ని ఏం చేయాలంటే మనము దీంట్లో కొద్దిగా పటిక బెల్లం పొడి ఒక స్పూన్ వేసుకోవాలి దీంట్లో ఈ విధంగా వేసుకొని ఇట్లా కలుపుకోవాలి మొత్తం దీన్ని ఇట కలుపుకొని మనము డైలీ ఒక స్పూను అంటే ఎప్పుడు తినాలంటే ఇది నెలసరిలో ఆడవాళ్ళు డైలీ ఒక మూడు స్పూన్లు తిన్నట్లయితే గానా సంతానం కలగడానికి రిజల్ట్ అనేది కంపల్సరీ కలుగుతుంది దీనికి ప్రత్యేకం మొదటగా ఏంటంటే నాన్ వెజ్ అనేది మొత్తం దూరం పెట్టాలి అంటే నాన్ వెజ్ అంటే మీకు తెలుసు చికెన్ మటన్ ఫిష్ ఎగ్స్ ఏదైనా కానీ నాన్ వెజ్ అనేది ముట్టుకోకూడదు దీంతోపాటు కూరగాయల్లో తీసుకో తీసుకోకూడని ఏంటంటే బంగాళదుంప గోంగూర వంకాయ ఈ మూడింటిని తీసుకోకూడదు ఇవి తీసుకో తీసుకోకపోయినట్లయితే ఈ మంద అనేది మనకి కంపల్సరీగా వర్క్ చేస్తుంది ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్ కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్ లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి